తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అయితే ఆ పోరాటం ప్రజా సమస్యలో లేక ప్రభుత్వ విధానాలపైనో కాదు, పార్టీ పదవుల కోసం. సిడబ్ల్యూసీ రూపంలో రాజుకున్న చిచ్చు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణయాధికారం సిడబ్ల్యూసీదే. అందుకే ఆ కమిటీలో చోటు కోసం కాంపిటీషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. చివరిసారిగా 1997లో సిడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించారు. ఈసారి ఎలక్షన్లు ఉంటాయని అంతా భావించారు. కానీ నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షుడికే అప్పగిస్తూ రాయ్పూర్ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి కారణమైంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ప్లీనరీలో తీర్మానించారు. కానీ తెలంగాణ నేతలు మాత్రం పార్టీ పదవుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. చోటు ఆశిస్తున్న వారి లిస్టు పెద్దగానే ఉంది. ఇప్పటికే లాబీయింగ్ కూడా మొదలైంది. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదంటూ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ పార్టీలో నివురు కప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. మీ మీడియాలో చెప్తే ఓట్లు రావు, ఇలా చెప్తే రావు. ఎవరెవరు ట్రైలు ఉన్నారో వాళ్ళు హైకమాండ్కి పోతారు, వాళ్ళు వాళ్ళు ట్రై చేసుకుంటారు. వాళ్ళు కూడా తెలుసు, ఎస్సీ ఎవరు, బీసీ ఎవరు, మైనార్టీ వాళ్ళు, వాళ్ళ సర్వీస్ని గుర్తించి వాళ్ళు ఇస్తారు. ఇక్కడ బజార్లో చెప్పుకొని నాకీ నాకీమంటే రాదు. ఒక్కరా ఇద్దరా, సిడబ్ల్యూసీ రేసులో ఉన్న తెలంగాణ నేతల లిస్టు పెద్దగానే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హనుమంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లురవి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇలా చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ హైకమాండ్ ఆలోచనేంటి? తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? దక్కని వాళ్లు సైలెంట్గా ఉంటారా, రచ్చ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.